మరింత తాజా సమాచారం అందించేందుకు టీవీ నేను ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఫస్ట్ టైం ఖరీతాబాద్ మహాగణపతి శోభయాత్రలో ఒక ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రోగ్రామ్ ముగించుకుని నేరుగా సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వరకు ఆయన శోభయాత్రలో పాల్గొంటారని తెలుస్తుంది. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో మరికా సేపట్లోనే సీఎం రేవంత్ సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం నుండి టువర్డ్స్ క్రేన్ నెంబర్ 4 వరకు శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు అందరూ ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకొని అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో వన్స్ పబ్లిక్ గార్డెన్లో మీటింగ్ కంక్లూడ్ అవ్వగానే అక్కడి నుండి సెక్రటేరియట్ వరకు వచ్చిన తర్వాత సెక్రటేరియట్ మీదుగా వచ్చేటువంటి బడా గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. అయితే మొదటిసారి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి శోభాయాత్రలో పాల్గొనడం విశేషంగా చెప్పచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గ్రనాథుడి నిమజ్జనాన్ని చూసేందుకు మొత్తం వేలాదిగా భక్తులు ఏ స్థాయిలో తరలి వస్తారో మనకి తెలుసు. సో ఆ అరేంజ్మెంట్స్ ఒకవైపు, ఈసారి సీఎం రేవంత్ స్వయంగా ఈ శోభాయాత్రలో పాల్గొనేటటువంటి సందర్భంలో మొత్తం వాటికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. సో ఇటువైపు వే అంతా కూడా చాలా క్లియర్ చేశారు. క్రేన్ నెంబర్ 4 అట్లాగే ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్నటువంటి రోడ్డు చూస్తే మొత్తం మనకి ఇటు సైడ్ ఖాళీగా కనిపిస్తుంది. ఇంకో వే చూస్తే కంప్లీట్ భక్తులకు సంబంధించినటువంటి వే. ఇటు సైడు మనం చూడొచ్చు కంప్లీట్ భక్తులందరినీ ఇటువైపు ఉంచారు. వాళ్ళందరినీ అవతల నుండి ఇటువైపుకి రానివ్వకుండా కంప్లీట్ బారికేడ్స్ వేసి వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి సందర్భాల దృశ్య, ప్రతి చోట ఒక బాక్సులుగా బారికేడ్స్ని పెట్టినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దట్టు సీఎం పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి సీఎంని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఎక్కువ మంది విచ్చేస్తున్నారు. సో దీంతో మొత్తం ఏర్పాట్లను అయితే అన్నింటినీ సిద్ధం చేశారు. కాసరపు సీపీతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.